ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్‌చార్జ్ కమిషనర్ అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు సూచించారు. స్పందన కార్యక్రమల భాగంగా సోమవారం శారదాదేవి ఆలయం వద్ద గల నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఇన్‌చార్జ్ కమిషనర్ అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు పాల్గొని అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు స్పందనలో అందుబాటులో ఉంటారని, అప్పటికప్పుడు విభాగాల ద్వారా సమస్యను పరిష్కారానికి చర్యలు తీసుకునే వీలు ఉంటుందని అన్నారు. కార్పొరేషన్ కార్యాలయం వరకు రాలేకపోతే స్థానికంగా ఉండే సచివాలయాల్లో కూడా అర్జీని పెట్టుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సత్యకుమారి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, లేదంటే శానిటేషన్ పరంగా, లేదంటే రోడ్స్, డ్రైన్స్, ఇతరత్ర స్ట్రీట్ లైట్స్ కానీ, ఇతరత్ర పెన్షన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ, గ్రీవెన్సెస్ కానీ ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్ గా కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చి, ఇక్కడ శారదాంబ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చి వారి యొక్క గ్రీవెన్సెస్ ఇచ్చినట్లయితే ఇక్కడ అందరూ కూడా సెక్షన్ హెడ్స్ అందరూ ఉంటున్నారు. సో మేము వాళ్ళతో ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా అది జెన్యున్ అయితే కనుక ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది. సో కలెక్టరేట్ లో కూడా నిర్వహించడం జరుగుతుంది. కలెక్టరేట్ కూడా కొంతమంది వస్తారు, అది మంచిదే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం కండక్ట్ చేస్తాం కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.